అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు వెదురుపాక గ్రామాలలో మండపేట ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పర్యవేక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు వెదురుపాక గ్రామాలలో మండపేట ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జగనన్న లేఅవుట్ నందు ప్రత్యేక అధికారి హౌసింగ్ డిఈ హౌసింగ్ ఏఈ ఈ గ్రామాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి చెల్లూరు సర్పంచ్, వెదురుపాక సర్పంచ్, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటున్నారో అనేటువంటిది చెప్పించాడు. అతను ఏమన్నా లబ్ధిదారుడా? అతని పేరేంటి? ఈవేళ మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కోవిడ్ ఉందా? సిక్కి మాలినటువంటి పనులు చేస్తుంటే ఎలాగండిది? లబ్ధిదారుని అడిగి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు, ఏవైతే జగనన్న కాలనీలు ఇంకా కట్టవలసినటువంటివి ఉన్నాయో, బేస్మెంట్ పూర్తి చేసినవి ఉన్నాయో, ఆ బేస్మెంట్లో ప్రతి లబ్ధిదారుడికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే, లోడింగ్ పెట్టుకుంటే గ్రావెలు, ఇదే గ్రావెలు ఫ్రీగా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్ల జరుగుతున్నాయి. కట్టుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా అడిగితే చెప్తాడు, ముసుగు వీరును తీసుకొచ్చి ఆ ముసుగులో మాట్లాడించేటువంటి ఈ దిగజారుడు రాజకీయాలు ఎందుకు మీకు? మీ అనుభవం ఏమైంది? ఇంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆ బేస్మెంట్లో వేసేటువంటి గ్రావెల్కి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారో, ఎవరికి ఇస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ బేస్మెంట్ మీద నుంచోబెట్టి మాట్లాడండి ఎవరినన్నా, మీకు ఏమన్నా దమ్ముంటేని నిజమైనటువంటి లబ్ధిదారుని, ముసుగువీరులు కాదు. ఇంత దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేస్తే ఎందుకు ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నారు? ఇదిగో వీళ్ళందరూ నా ఇళ్ళతో మాట్లాడటం చెప్తారు లబ్ధిదారు. చిల్లగా వచ్చాం పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు కల నెరవేరాలనేటువంటిది ఒక సంకల్పంగా పెట్టుకుని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి చూసి వారం లేనటువంటి ఈ జోగేశ్వరరావు గారు, మరి ఆయనకి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజలు ఓట్లేసారు, మరి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఈవేళ సెక్యూరిటీ కావాల్సి వస్తుంది ఆయనకి. అంటే ఒక ప్రజాప్రతినిధి, నేను ఇక్కడికి వచ్చాను ఈవేళ, నాకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఎవరు లేరే? నాకు నాకు సెక్యూరిటీ ఎవరంటే నా ప్రజలే నాకు సెక్యూరిటీ, నియోజకవర్గ ప్రజలే నాకు సెక్యూరిటీ, నాకు ఇంక వేరే సెక్యూరిటీ ఏమక్కర్లేదు నాకు. మరి అతనికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళటానికి నువ్వు దమ్ముంటే రమ్మని చెప్పేసి కేశవరం గ్రామం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని ఒక అరాజక శక్తుల కింద వాళ్ళ మరి మాఫియాలని వాళ్ళని అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, నిన్న ఒక ప్రెస్ మీట్లో వాళ్ళందరూ చెప్పడం జరిగింది, మా చేత ఓట్లు వేయించుకున్నావు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు ఎమ్మెల్యే అయినటువంటి ప్రతిసారి కూడా కేశవరం గ్రామం నుంచి మెజార్టీ ఇస్తూనే వచ్చావు, మరి నువ్వు మా చేసినటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం, తొందరలోనే దీన్ని పూర్తి చేస్తామనేటువంటి మనం చేస్తూ తప్పుడు మాటలో తప్పుడు ప్రచారంలో మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. వాస్తవంగా మనం ఈవేళ ప్రజలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఉన్నాం. ఆ లబ్ధిదారులు నాతో పాటు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే వాస్తవాలు ఏంటి అనేటువంటిది అడిగి తెలుసుకోండి. ఒక సెంటు భూమి లేనటువంటి మీరు మాట్లాడిపెట్టండి అసలు నాకు అర్థం కావట్లేదు. సెంటు భూమి ఎప్పుడైనా ఇళ్ల స్థలం కింద ఇచ్చారా పేద ప్రజలకి? మీరు ఈవేళ ఈ అభివృద్ధి చూసి, ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమం చూసి కడుపు మంటతోటి, మీరు కడుపు బాధతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు చేయాలి. మీ మనుగుడు సాగదనేటువంటి ఉద్దేశంలో మాట్లాడలేదు. 10 మంది మీ వెనకాల వచ్చేటువంటి పరిస్థితి లేక ఆ లీలాకృష్ణ గారిని చుట్టూ తిరిగే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంక రాజకీయంగా మీరు ఆ లీలాకృష్ణ ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు మిమ్మల్ని.
అలా కృష్ణ మీద ఎన్ని కేసులు పెట్టించారు అన్ని కేసులు పెట్టించారు మీరు మీరు ఈ వేళ మళ్ళీని సరే కలవండి మాకేమీ అభ్యంతరం లేదు కలుస్తారనేటువంటిది వాళ్ళతో మాకు అనుమానం ఏమీ లేదు కానీ ప్రజలు మాత్రం మంచి చేసేటువంటి నాయకుల్ని అది జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని కానీ ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటాయి ప్రజల యొక్క మద్దతు ఉంటుందనేటువంటిది మీరు గమనించాలి మీరు ఏదో తప్పుడు ప్రచారంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినట్టు మాత్రాన మేము మీకు జవాబుదారి కాదు ప్రజలకు జవాబుదారి మేము మేము ఏదైనా మాట్లాడదలుచుకుంటే మేము ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజలకు చెప్తాం మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి వీళ్ళు ఉద్దేశించి ఇదే స్థలంలోకి వచ్చి ప్రశ్న పెట్టారంటే మనం అక్కడికి చెల్లూరు వెళ్ళి ఆ చెల్లూరు సైట్లో కూడా పెట్టారట చెల్లూరులో 1100 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది ఒక పెద్ద ఊరిగా ఏర్పడుతుంది అక్కడ అది చూసి కడుపంట బాధ మీకు ఒక ఇల్లు కట్టించి రాపోయే సెంటు పోయేవలాపోయే ఎప్పుడు అనేటువంటిది నువ్వు మనసులో అనిపిస్తుంది కానీ పైకి చెప్పుకోలేదు అంత పెద్ద ఊరు తయారవుతున్నట్టు తయారవుతుంది ఆ చెల్లూరులో ఆ మార్చివారు అండి సోమేశ్వరం అండి ఏ ఊరైనా సరే చూసుకోండి ఎక్కడైనా సరే మరి మీరు ఎలా ఇలాంటి తప్పుడు ప్రచారంలో తప్పుడు మాటలు మాట్లాడినందుకు మాత్రాన ప్రజలు మాత్రం మంచి చేసే వాళ్ళ పక్కనే ఉంటారని చెప్పడానికే అనేక ఉదాహరణలు ఉన్నాయి రేపు భవిష్యత్తు తెలుస్తుంది అది ఏంటనేది స్పెషల్ ఆఫీసర్ అన్నమాట చూసావు ఇవాళ అవసరం తీరిపోయిన తర్వాత మేము రాక్షసుల్లా కనబడుతున్నామా అరాచక శక్తిలో కనబడుతున్నామా నువ్వు క్యాస్